నమస్కారం నవతరానికి నంది నవ్య కార్యక్రమానికి స్వాగతం ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు తన 9 ఏళ్ల కొడుకు బార్గోను పలకరించాలంటే జయకు భయం మర్యాద లేకుండా మాట్లాడతాడు తలబెరుసుగా ప్రవర్తిస్తాడు ఈ తీరుకి ఆదిలోనే చెక్ పెట్టాలంటారు మానసిక నిపుణులు అదెలాగంటే పుట్టినప్పుడు పిల్లలందరూ ఒకేలా ఉంటారు వారీ అలవాట్లు ప్రవర్తన వంటివన్నీ తన చుట్టూ ఉన్న వారి నుంచి చూసి క్రమేపీ నేర్చుకుంటారు దీన్ని సరిచేయాలంటే ముందుగా తల్లిదండ్రుల ప్రవర్తనలో మార్పు రావాలి చిన్నారుల ఎదుట ఆలుమగలు ఒకరినొకరు చులకన చేసుకుంటూ అవమానించుకుంటూ మాట్లాడకూడదు ఎందుకంటే పిల్లలు వాటిని అలవాటు చేసుకుంటారు ఇప్పుడు నవ్యలో డిఫరెంట్ జ్యువెలరీ చూద్దాం నమస్తే అండి నా పేరు సింహాచలం నేను అమీర్పేట్ చదనబదర్స్ సిబిజే గోల్డెన్ డైమండ్స్ నుండి మాట్లాడుతున్నాను సో ఇప్పుడు వచ్చేది ఏంటంటే దసరా అండి దసరా అంటే ముందుగా దేవి నవరాత్రులు 9 రోజులు ఘనంగా పూజ చేసుకొని ఆ చక్కగా తర్వాత అమ్మవారికి అలంకరణ చేసి రకరకాల ఆభరణాలు వేసుకొని మంచిగా ఆడవారు ఏ విధంగా తయారవాలో రోజుకొక రకంగా తయారయ్యి దాని తగ్గట్టుగా దుస్తులు తగ్గట్టుగా ఆభరణాలు కూడా సరికొత్త కలెక్షన్స్ పెట్టుకుంటూ ఉంటారు ఆ 9 రోజులు కూడా చాలా చక్కగా చేసుకుంటారండి సో అలా చేసుకునేటప్పటికి ఒక ఒక జ్యువెలరీ ఒక్కొక్క సారీకి ఒక్కొక్క జ్యువెలరీ పెట్టుకుంటారు అలాగే వడ్డారం పెట్టుకుంటే ఒక జ్యువెలరీ పెట్టుకుంటారు హారం పెట్టుకునేటప్పుడు ఒక జ్యువెలరీ పెట్టుకుంటారు రకరకాలు పెట్టుకుంటారండి సో దాంట్లో ఏంటంటే ఇప్పుడు కంకణాలు వచ్చాయండి కంకణాల్లో కూడా సన్న కంకణాలు వస్తాయి సన్న కంకణాల కంటే కొంచెం చిన్నగా కనిపిస్తాయి దానికంటే కొంచెం గ్రాండ్గా కనిపించినట్టుగా కొంచెం లావుపాటిగా చేసామన్నమాట అవే నక్షి కంకణాలు అంటారు ఆ నక్షి కంకణాలు వేసుకొని ఒక వడ్డాను పెట్టుకొని హారం వేసుకుంటే ఒక చక్కటి పట్టుచీర కట్టుకుంటే చాలా గ్రాండ్గా కనిపిస్తుందండి సో ఆ విధంగా ఈ ఆడవాళ్ళు ఏదైతే ఆభరణాలు ధరిస్తారో ఈ విధంగా ఈ జ్యువెలరీ వేసుకుంటే చాలా చక్కగా చూడండి ఈ నక్షి కంకణం చాలా చాలా క్లారిటీగా ఉంటుంది మంచి డిజైన్స్ పికాక్ మోడల్ అన్నమాట కంప్లీట్గా మీకు ఎంగ్రేవింగ్ చేస్తారు వర్క్ మీకు చాలా చక్కగా నీట్గా ఉంటుంది స్క్రూ టైప్ కంకణం అన్నమాట జనరల్గా మీకు ఏంటంటే కంకణం డైరెక్టర్ కొంతమందికి వెళ్ళదు అనమాట లావుపాటి హ్యాండ్ ఉంటే లావుపాటి హ్యాండ్ ఉంటే డైరెక్టర్కి వేసుకోలేరు వాళ్ళకి ఏంటంటే ఈ విధంగా స్క్రూ తయారు చేసి పెట్టాము ఇలా ఓపెన్ అవుతుంది ఇది ఓపెన్ చేసుకుని వేసుకుంటే చక్కగా ఇటువంటి లావు ఉన్నా కూడా హ్యాండ్స్ వాళ్ళకి ఈజీగా ఎక్కించుకోవచ్చు అనమాట సో ఈ చూడండి డిజైన్ కూడా చాలా బాగుంటుంది అనమాట చాలా గ్రాండ్గా కనిపించి నైస్గా వర్క్ కూడా ఎక్కడికెక్కడ ఫిలిగర్ వర్క్ తయారు చేసి చాలా గ్రాండ్గా చేశారు చాలా హైలైట్ పీస్ అనమాట ఇది ఇది ఒక కంకణం వేసుకొని ఒక వడ్డానం పెట్టుకుని దీని తగ్గట్టు యాంటిక్ హారం వేసుకుంటే కనుక చాలా చక్కగా ఉంటుందన్నమాట లేటెస్ట్ మోడల్ అండి చాలా డిఫరెన్స్ మోడలు నీట్గా ఉంటుంది ఒక సింగిల్ కంకణం వేసుకోవచ్చు దీంట్లో రెండు కూడా వేసుకోవచ్చు సింగిల్ కంకణం వేసుకుంటే ఇంకో చేతికి వాచ్ పెట్టుకోవచ్చు అనమాట లేదంటే రెండు అంటే రెండు వేసుకోవచ్చు సో ఈ విధంగా చాలా బాగుంటుంది పీస్ ఇది సరికొత్త కలెక్షన్స్ అనమాట మన సిబిజే గోల్డెన్ డైమండ్స్ వారిది ప్రత్యేకంగా చేయించు ఇంతకుముందు నక్షి వర్క్లో చూపించారండి దానికి కొంచెం ప్లెయిన్ వర్క్గా చేశారు ఇది ఇది కూడా నక్షి వస్తుంది కానీ దానింత వర్క్ ఉంటుంది ఇది ఇది కొంచెం వేరే టైప్ కాకరకాయ డిజైన్ అంటారు దీన్ని ఈ కాకరకాయ డిజైన్ ఎలా వస్తుందంటే ఇగో ఈ చూసారా ఈ బేసిక్ దీన్ని కాకరకాయ ఏదైతే మనకి కాకరకాయ వండుకొని తింటాం కదండి కూరగాయలలో ఆ షేప్ అయితే ఎలాగా ఉంటుందో ఆ విధంగా పైన ఈ కాకరకాయ మోడల్ ఇది ఇక్కడ మళ్ళీ వచ్చేటప్పటికి మళ్ళీ నక్షి వర్క్ వస్తుంది మళ్ళీ కాకరకాయ మళ్ళీ నక్షి అంటే ఆల్టర్నేట్ చేశారన్నమాట అసెంబ్బల్గా అంటే ఒకటి కాకరకాయ ఒక నక్షి ఒకటి కాకరకాయ ఒక నక్షి ఆ విధంగా సో మోడల్ అనేది ఒకేలా కాకుండా కొంచెం డిఫరెన్స్ చేంజ్ చేస్తే ఒక ఆభరణంకి ఎంత అందంగా వస్తుందో దీన్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతుందండి చాలా బాగుంటుంది డిజైన్ ఇది దానికి మాదిరిగా ఇందాకట్లాగానే స్క్రూ టైప్ ఇది కూడా ఉంటుంది ఈ స్క్రూ ఎందుకు వాడతామంటే ఒకవేళ సన్నగా ఉంటే ఈజీగా ఎక్కివచ్చు లావుపాటి వాళ్ళు కూడా హ్యాండ్ ఇది గాజు వేసుకోవాలని ఈ కంకర వేసుకుని ఆరాటు పడుతుంటారు కదా ఇష్టపడుతూ ఉంటారు వాళ్ళకి రాకుండా ఉండడానికి ఈజీగా ఎక్కించడానికి ఈ స్క్రూ టైప్ పెడతాం అన్నమాట ఇది దీంట్లో కూడా ఏంటంటే లోపల వ్యాక్స్ ఫిల్అప్ చేసుకోవచ్చు అనమాట ఒకవేళ ఏదైనా గోడకు తగిలినా మీకు ఏదైనా పడుకున్నప్పుడు మీకు తీగిపోయినా బెండ్ అవ్వకుండా ఉండడానికి ఈ గ్యాప్లో చూసారా ఈ గ్యాప్లో మొత్తం లక్క ఫిల్అప్ చేస్తాము ఈ లక్క ఫిల్అప్ చేస్తే కనుక గట్టిగా ఉంటుంది ఏదైనా గుబుకుని తగిలితే బెండ్ అవ్వదు అనమాట వస్తువు కూడా చాలా సేఫ్టీగా ఉంటుంది ఈ స్క్రూ యాక్చువల్గా ఎంతైనా ఉంటుంది బయట పడిపోద్దని ఎక్కడ పడిపోద్దని మీకు భయపడతూ ఉంటారు సో ఆ ప్రాబ్లం ఏమి ఉండదు అనమాట స్క్రూ ఎంతవరకు స్టాప్ ఉందో అంతవరకు ఆగుతుంది అనమాట ఇంకా మళ్ళీ బయట రాదు మళ్ళీ ఇలా ఇలా పెట్టుకొని ఈ విధంగా మళ్ళీ స్క్రూ టైట్ చేసుకుంటే కనుక ఈజీగా ఇది కంప్లీట్ యాంటిక్ ఫినిషింగ్లో వస్తుంది
ఇప్పుడు యాంటిక్లో హారాలు వాడుకుంటున్నారు, నెక్లెస్ వాడుతున్నారు, తర్వాత వడ్డాను పెట్టుకుంటారు. ఈ మూడు వేసుకున్న తర్వాత ఈ కంకర వేసుకుంటే కనుక ఇంకా దానికి చెప్పవసరం లేదండి, దాని అందమే వేరు. చూసారా కంప్లీట్గా మీకు యాంటిక్లో కూడా ఏదైతే పాలిష్ వస్తుంది, యాంటిక్ పాలిష్లో నెక్స్ట్ ఇయర్ వరకు తయారు చేసి నీట్గా ఎక్కడికెక్కడ మీకు ఎక్కడ మీకు దీనిలో పేరు పెట్టకుండా చాలా చక్కగా నక్షతో తయారు చేసి పెట్టింది. ఇది చాలా బాగుంటుంది. పైన గుండులా కూడా ఇచ్చాడు ఒక, ఇది రుద్రాక్షలా ఎలా ఉంటుందో, షేప్ ఎలా ఉంటుందో, సో ఆ విధంగా రుద్రాక్ష షేప్లో పెట్టి గుండులాకు పెట్టారు. ఈ పైన రిమూవ్ చేయడానికి సేమ్ ఇందాకట్లాగానే స్క్రూ ఉంటుంది. సో ప్రతి కంకరకి స్క్రూ పెట్టుకుంటే ఎవరికి నిజ చేయాలని చేసుకుంటే బాగుంటుందని చెప్పి స్క్రూ యూజ్ చేస్తూ ఉంటాను అనమాట. వేసుకొని ఇలాగ మళ్ళీ ఇలా పెట్టించుకొని ఈ స్క్రూ టైట్ చేసుకుంటే కంఫర్ట్గా ఉంటుందన్నమాట. చాలా లేటెస్ట్ మోడల్ అండి, మంచి కలెక్షన్ ఇది. మన సిబిజే గోల్డెన్ డైమండ్స్ అమీర్పేట వారిని చేయించి పెట్టింది ఇది. ఈ కంకణంలోకి జనరల్గా కొన్ని షాపులలో ఉండవు అనమాట. ఇవి చాలా అరుది ఈ కంకణాలు, సన్న కంకణాలు, పికాక్ కంకణాలు, తర్వాత రకరకాలు వేరే వస్తాయి. కానీ ఈ టైప్ ఆఫ్ కంకణాలు చాలా రేర్గా వస్తాయండి. మంచి ఇది సింగిల్ పీస్ అండి, చూడండి ఇది కూడా బాగుంటుంది. ఇందులో మీకు ఏంటంటే కొన్ని రౌండ్ షేప్ పెడతారు, కొన్ని ఓవల్ షేప్ పెడతారు. సో ఇది ఓవల్ షేప్ వచ్చిందనమాట. ఓవల్ షేప్ ఇలా కొడుగుడ్డ ఆకారంలో వస్తుందో ఆ షేప్లో వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు రౌండ్ అంటే జనరల్గా ఇది ఇలా తిరుగుతూ ఉంటుంది, ఇలా తిరగకుండా ఉండాలంటే ఈ ఓవల్ అనగానే చేయికి ఇలా పట్టేస్తుంది అనమాట. ఇలా అలా పట్టుకుంటే ఇటు కదలకుండా ఇలాగే ఉంటుందన్నమాట. ఈ షేప్ ఇది రౌండ్ ఓవల్ షేప్ ఇది. సేమ్ దీనికి కూడా పైన ఇక్కడ ఫ్లవర్ లాక్ చేశాడు కంప్లీట్గా. ఒక మీకు రుద్రాక్ష ఫ్లవర్ అల్లుకుంటే ఏ ఫ్లవర్ చేస్తారో ఆ ఫ్లవర్లా తయారు చేసి స్క్రూ తయారు చేసి పెట్టారనమాట. అలాగే రూబీ పోటాస్ అనమాట, దీని రెడ్వి రూబీ పోటాస్ చాలా బాగుంటాయి. మీకు ఎన్ని సంవత్సరాలు వాడుకున్నా కూడా ఈ పోటాస్ షైనింగ్ తగ్గడం కానీ ఎటువంటి ఏం జరగదు. కంప్లీట్గా మీకు నేచురల్ అనమాట ఈ రూబీ, మంచి క్వాలిటీ ఇవి. రూబీ పోటాస్తో పైన చేసి పెట్టాము. ఇది మీకు ఇందాక చెప్పినట్టుగా ఈ లోపల వ్యాక్స్ ఫిల్అప్ చేసుకుంటే కనుక అది కూడా మేమే చేసిస్తామండి. ఆ సర్వీస్ కూడా మీకు ఛార్జ్ మీకు దాన్ని తీసుకోము. జనరల్గా ఇది బయట కొనుక్కొని బయట వేయించుకుంటే కనుక మన షాప్లో తీసుకొని బయట వేయించుకుంటే దాని ఛార్జ్ తీసుకుంటారు బయట వాళ్ళు. అయితే మేము ఆ ఛార్జ్ ఏమి తీసుకోకుండా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఈ లెక్క కూడా అంటే వ్యాక్స్ ఫిల్అప్ చేసి వేసిస్తామండి. అలా వేయించుకోవడం వల్ల మీకు మందికి ఎక్కువ వస్తుంది అనమాట. ఏదైనా వస్తువు డ్యామేజ్ కాదు, పాడవదనమాట. ఓకేండి. సో ఇది ఆడవాళ్ళే కాకుండా మగవాళ్ళు కూడా పెట్టుకోవచ్చు. ఎలా అంటే ఇప్పుడు పండితులు ఉంటారు చూసారండి, సన్మానం చేస్తూ ఉంటారు వాళ్ళకి పండితులకి, పెద్ద పెద్ద వేద పండితులు వాళ్ళకి, పెద్ద పెద్ద ఋషులకి, వాళ్ళకి పండితులకి సన్మానం చేసేటప్పటికి వాళ్ళు మంచి సాలుకా కప్పి ఈ కంకణ వేసుకుంటే చాలా హైలైట్గా ఉంటుంది, చాలా చక్కగా ఉంటుంది అనమాట, నిండిగా బాగుంటుంది. సో ఇది జెంట్స్ వాడుకోవచ్చు, లేడీస్ వాడుకోవచ్చు, ఇద్దరు కూడా వాడచ్చు అనమాట ఈ ఐటెం.